తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఎస్టీలకు మాకు కూడా గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా మన కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్నా చెప్పండి, ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎలాంటి రిజర్వేషన్ కల్పించాలని ఇక్కడ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు, అసలు మీ ప్రాబ్లం ఏంది? నా పేరు శ్రీనివాస్ అండి, లాల్కొండ శ్రీనివాస్. నేను తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం గిరిజన ఆదివాసి. నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని, జిల్లా అధ్యక్షుగా కొనసాగుతున్నా. మాకు 1956 నుంచి 1976 వరకు సుదీర్ఘ పోరాటం చేసి రిజర్వేషన్ సాధించుకున్నాము. 47 సంవత్సరాలు అవుతున్న రిజర్వేషన్ వచ్చి మాకు రాజకీయం కానీ సంక్షేమ పథకాలను మాకు ఇంతవరకు అందడం లేదు. మాతోటి మిత్రులు తాండాలు గ్రామ పంచాయతీ చేశారు. మరి మా ఎరగల వాళ్ళు కూడా రాబోయే గ్రామ పంచాయతీలు కూడా రిజర్వేషన్ తప్పకుండా కల్పించాలని మేము నిజ పత్రం ఇవ్వడానికి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము. అంటే ఏ మేరకు రిజర్వేషన్ కావాలని కోరబోతున్నారు? ఈ జనాభా ప్రాతిపదికన కూడా ఈ రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. మీరు ఏ ప్రాతిపదికన అడగబోతున్నారు? మేము మా జనాభా స్టేట్ల 10 లక్షల మంది, జిల్లాల 100,000 మంది ఉన్నాము. ఈ మామునార్ నియోజకవర్గంలో 10,000 మంది ఉన్నాము, దేవరక నియోజకవర్గంలో 10,000 మంది ఉన్నాము. మరి మా నియోజకవర్గం బట్టి మాకు రాజకీయంగా మాకు సర్పంచ్ రిజర్వేషన్ కావాలని మేము అడగడానికి వచ్చాం సార్. ఇంకా సమస్యలు? మరి గత ప్రభుత్వం కూడా 10% రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చారు కేసీఆర్ గారు. మరి అది ఇంతవరకు మాకు ఏ సమస్యలు తీర్చలేదు. మరి మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, మరి ఆయన ద్వారా మాకు 10% రిజర్వేషన్ ఇచ్చి మా గిరిజన ఆదివాసి ఎరకలను ఆదుకోవాలని, మరి ప్రత్యేకంగా ఎస్టీ చైర్మన్, స్టేట్ ఎస్టీ చైర్మన్ మాకు కేటాయించాలి. మరి ప్రత్యేకంగా ఈ సెన్సోళ్లకు, మరి ఆదివాసి లంబడి కానీ, మరి గోండ్రు వాళ్లకు ఐటీడీ ఏ విధంగా చేశారు ప్రత్యేకంగా, మాకు కూడా తెలంగాణ ఉన్న 10 లక్షల జనాభా ఎరకల వాళ్ళకు కూడా ఐటీడీ అని ప్రత్యేకంగా మాకు ప్రభుత్వ పరంగా చేసినట్లయితే మా పిల్లల్ని, మా కుటుంబాలను అంతా మేము బాగుపడతాం. మరి రాజకీయంగా మమ్మల్ని తీసుకుంటే బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఎన్ని ప్రాంతాల్లో ఈ జనాభా ప్రాతిపదికంగా మీకు వచ్చే అవకాశం ఉందని భావిస్తారు? ప్రతి గ్రామాల్లో ఉన్న చోట ఒక 20-30 మంది ఉన్నారు. ఇప్పుడు మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉదాహరణ తిమ్మసానపల్లె ఉంది. తిమ్మసానపల్లె కనీసం 200 మంది ఎరకల వాళ్ళు ఉన్నారు. మరి ఇంతవరకు సర్పంచ్ అక్కడ రానే లేదు. సర్పంచ్ రాజకీయంగా ఇవ్వాలి కదా, ఇవ్వలేదు ఇంతవరకు. మరి అట్లే పోతే జమీస్తాపూర్ కానీ, అట్లే పోతే ఇక్కడ తాటిపర్తి కానీ, ఇట్లా పోతే కానీ వేముల, ముసాపేటకి చాలా ఉన్నాయి. మరి ఇవాళ కదా రాజ్యాంగ ప్రకారం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం జీవ ప్రకారం మరి ఒకటిన్నా ఇవ్వాల్సిందే, 10 ఇళ్ళున్నా ఇవ్వాల్సిందే గిరిజనులకు. వెనుక మొట్టమొదట వెనుకబడిన జాతి ఎరకల జాతి, ఆదివాసీ ఎరకల జాతి. తప్పకుండా ఈసారైనా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మామైన దయ ఉంచి గుర్తించి మమ్మల్ని రిజర్వేషన్లో ముందుకు తీసుకుపోవాలని మేము కోరుతున్నాం. అయితే గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉంది. ఆ టైంలో కూడా మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందినాయి? ఏ విధంగా మీరు అభివృద్ధికి తోడ్పడ్డది? 10 సంవత్సరాలు కేసీఆర్ ఎంబడి తిరిగినాం. కేసీఆర్ గారు మొట్టమొదటి ఇక్కడ మహమ్మారిలో 2009లో ఎంపీగా ఉన్నప్పుడు మేమంతా ఆయన ఎమ్మెల్యే ఉన్నాము. మాకు ఇంతవరకు ఎరకలకు అప్పుడు కూడా నేను ఒక వినతి పత్రం ఇచ్చిన, అప్పుడు కూడా జిల్లాధ్యక్షులు కొనసాగిన. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థి ఉద్యమాలు, జేసీఏలు, మరి అన్ని సంఘాలు కలుపుకొని మేము కూడా తెలంగాణ ఉద్యమ పడటానికి కూడా మేము కూడా ముందుకున్నాము. మమ్మల్ని గుర్తించలేకపోయారు. మేము కేసీఆర్ కానీ మొన్న మంత్రివారు శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్పాము, 10 లక్షల మంది జనాభాకు మాకు ఇంతవరకు చేయాలి. మా అందరూ కూడా ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం. ఎన్నోసార్లు ఇంత పత్రం పట్టించుకోలేయన. మరి ఈసారైనా మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు మరి మా మీద గమనించి అభిమానం ఉండి కూడా మొన్న ప్రకటించాడు ఆయన, ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామని మరి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా కూడా మాకు నిర్లక్ష్యం చేశారు. ఈ ప్రభుత్వంలో అయినా, కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో మాకు రిజర్వేషన్ కల్పించి మాకు గౌరవ మర్యాదలు కూడా మాకు నిలబడేందుకు, గెలిచేందుకు కూడా అవకాశం కల్పించాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ శ్రీన్తో గోపాల్, ఆర్టీవీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.